ప్రకాశం జిల్లా గెద్దలూరు పోలీస్ స్టేషన్లో కరోనా వైరస్ పై గెద్దలూరు సీఐ సుధాకర్ రావు, ఎస్ఐ సమందర్ వాలి ఆధ్వర్యంలో అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథులుగా గెద్దలూరు నగర పంచాయతీ కమిషనర్ హైమావతి, ప్రభుత్వ వైద్యశాల డాక్టర్ సూరిబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ సూరిబాబు మాట్లాడుతూ, యావత్ ప్రపంచం మొత్తం కరోనా వైరస్ బారిన పడిందన్నారు. మన దేశంలోనూ అలాగే రాష్ట్రంలో కూడా ఈ వ్యాధి తీవ్రత పెరుగుతుందని, కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ వ్యాధి ఒకరి నుంచి ఒకరికి వేగంగా వ్యాప్తి చెందుతుందన్నారు. మామూలుగా ఈ వ్యాధి జలుబు దగ్గుతో మొదలవుతుందని, 1 నుంచి 14 రోజులలో బయటపడుతుందని, ఎక్కువ సందర్భాల్లో 5 రోజుల్లో బయటపడుతుందన్నారు. దీనికి ఇంకా ఎటువంటి వ్యాక్సిన్ కనుగొనలేదని, దీనికి నివారణ చర్యలు ఒకటే మార్గమని తెలిపారు. ప్రతిరోజు చేతులను శుభ్రంగా కడుక్కోవాలని, వీలైనంత ఎక్కువగా జనసమూహం ఉన్న చోట ఉండరాదని, బయటకు వెళ్లేటప్పుడు ఖచ్చితంగా మాస్కులు ధరించాలన్నారు. ఈ కార్యక్రమంలో గిద్దలూరు గ్రామ సచివాలయ సిబ్బంది, పోలీస్ సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. మాత్రమే ఎందుకు వస్తుంది? చిన్నపిల్లలకు మాత్రమే ఎందుకు వస్తుంది? పెద్దోడికి ఎందుకు వస్తుంది? లేదా యాక్టివ్ లైఫ్లో ఉన్న మిడిల్ ఏజ్ పీపుల్కి ఎందుకు రావట్లేదు? తర్వాత మాస్క్ ధరిస్తే ఈ వ్యాధి నుంచి పూర్తి రక్షణ కలుగుతుందా, లేకపోతే ఏం చేస్తే కలుగుతుంది, ఎలాగ వ్యాపిస్తుంది అనేది, వీటి గురించి నేను మీ ముందు చర్చించడం కోసం నిలబడ్డాను. ప్రధానంగా కోవిడ్ అనేది, అది WHO నామక్లేచర్ చేశారు ఈ కరోనా వైరస్కి.